నా పేరు మొహమ్మద్ హాసిన్. నేను తెలంగాణ స్టేట్ వక్ఫ్ నందు ఓఎస్డీగా గత 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. ఓఎస్డీ ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ మంచిర్యాలలో జామే మసీద్కి సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. జామా మసీద్ సరౌండింగ్ షాపింగ్ కాంప్లెక్స్ అవి కొన్ని అవి ఇంతకుముందు ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ వాళ్ళు సరి అయిన పద్ధతిలో నిర్వహించలేదనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ బోర్డులో మా వర్క్ బోర్డులో కూడా దీని గురించి ఫైసలా జరిగింది, నిర్ణయించారు. అది కమిటీ నుంచి తొలగించడం కూడా జరిగింది చాలా రోజుల క్రితం. అయినా కానీ కమిటీ పేరు మీద నడుస్తూ ఉంది. అయితే మళ్ళా కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ మీద మా వర్క్ బోర్డ్ చైర్మన్ గారు మరియు వర్క్ బోర్డ్ సీఈఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారంగా నేను నా బృందం అంటే నా టీము ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్ గయాజుద్దీన్, ఇన్స్పెక్టర్ సాజిద్ మరియు సర్వేరు సుజాత్, మేము వచ్చి మొత్తం ఇక్కడ లోకల్ పీపుల్స్ని ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రసీదులు అవన్నీ తీసుకున్నాము. తర్వాత అక్కడ మాజీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. మసీదు మసీద్కి సంబంధించిన ప్రాపర్టీ మొత్తం మేము స్వాధీనం చేసుకున్నాము. ఇటు స్వాధీనం చేసుకున్నది మొత్తం మేము మా వక్ఫ్ బోర్డ్ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఏమీ కూడా కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకేదన్నా చేయాలనుకున్నా కానీ, ఇంకేదన్నా షాప్స్ పెట్టుకోవాలన్నా కానీ, ఇంకేదన్నా రెంట్ విషయంలో కానీ ఏదన్నా ఉన్నా కానీ వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్, వక్ఫ్ బోర్డ్ హైదరాబాద్లో సంప్రదించి వాళ్ళ అనుమతితో ఏ పనైనా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదో బాత్రూమ్స్ అయి కడుతున్నారని చెప్పి తెలిసింది. అది ఎవరి పర్మిషన్ ఇవ్వలేదు. మా డిపార్ట్మెంట్ అయితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని కూడా మేము ఇక్కడ మేము ఆఫ్ చేయడం జరిగింది. ఇదంతా ఈ తతంగం అంతా ఆఫ్ చేయడానికి కారణం మాకు రెవెన్యూ వారు చాలా రెవెన్యూ వారు పోలీస్ వారు బాగా సహకరించారు. నేను రావటం ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళకు సంప్రదించాను, వాళ్ళకు లెటర్ ఇచ్చాను. అక్కడి నుంచి ఇక్కడ లోకల్ తహసీల్దార్ గారితో మాట్లాడించాను, అక్కడ తహసీల్దార్ని కలిశాను. తర్వాత తహసీల్దార్ గారు సిఐ గారితో మాట్లాడారు. సిఐ గారు మాకు పోలీస్ సిబ్బందిని పంపించారు. ఇక్కడ ప్రశాంతంగా వీళ్ళ ఇక్కడ గ్రామస్తుల సహకారం, వీళ్ళందరి సహకారంతో మేము దీన్ని స్వాధీనం చేసుకోవటం జరిగినది. ఈ స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం ఈ రోజు నుండి వక్ఫ్ బోర్డుకి సంబంధించింది. ఇందులో ఎవరైనా కానీ అనుమతి లేకుండా ప్రవేశించి ఏదైనా కట్టడాలు కట్టాలి అనుకుంటే వాళ్ళ మీద చట్టరీత్యా వక్ఫ్ బోర్డ్ చట్టం ప్రకారంగా శిక్ష తీసుకోబడును. ఫోర్టల్ పర్ జనాబ్ రాజ్ రెడ్డి సహా కలెక్టర్ ఏకైకా 7 గంటల జమీన్ దియా హై ముసల్మానో కే లియే. జామా మస్జిద్ జో హై సారే మంచిర్యాల్ కే ముసల్మానో కే లియే, మస్జిద్ కే అత్రాఫ్ కే ముసల్మానో కే లియే, సారే మంచిర్యాల్ కే ముసల్మానో కే లియే. జో భీ ప్రాపర్టీ హై సహీ తరీకే సే వక్ఫ్ బోర్డ్ కీ భీ గల్తీ హై, యహాన్ కే కమిటీ కీ భీ గల్తీ హై. వక్ఫ్ పర్ ఆకర్ అగర్ 2 సాల్ కే అందర్ అగర్ కమిటీ బనాతే తో యే హాలత్ పైదా హీ నహీ హోతీ. అబ్ యహాన్ పే ఊంచ్ నీచ్ జో భీ హో రహా, ఫర్మ్ కా కోయీ యహాన్ పే కామ్ నహీ హో రహా. ఏ ప్రాపర్టీ జో హై ముసల్మానో కే. ఈ రోజు మంచిర్యాలలో ఉన్నటువంటి జామా మసీదు ఒకరికి కాకుండా యావత్తు ఉన్నటువంటి మంచిర్యాల పరిసర మంచిర్యాల పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మసీదు జామా మసీదు. కొన్ని సంవత్సరాల నుండి వక్ఫ్ బోర్డ్ స్వాధీనం తీసుకోకుండా మరి ఎవరికి తచ్చినట్టు వాళ్ళు మరి ఈ ప్రాంతంలో మరి ఇష్టరాజ్యం కొనసాగించడం, మరి దీని మీద అనేక సందర్భాలలో ఫిర్యాదులు చేయడం, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి మరి ఎమ్మెల్సీ వక్ఫ్ బోర్డ్ స్టేట్ చైర్మన్ సలీం గారికి అదేవిధంగా ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులకు పలు దఫాలుగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి ఇవాళ స్టేట్ కమిటీ నుండి వక్ఫ్ బోర్డ్ నుండి ఓఎస్డీ గారు వారి యొక్క సిబ్బంది బృందం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మరి ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ఇంతో పాత ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బందితో పాటు మంచిర్యాల రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ గారు అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులు కూడా వచ్చి మరి ఎలాంటి ఇక్కడ అల్లర్లకు తావు లేకుండా మంచిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు వక్ఫ్ బోర్డు సంబంధించిన అధికారులు వారి యొక్క స్వాధీనంలో చేసుకోవడం చాలా శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ముస్లిం సోదరులం. అదేవిధంగా ఏదైతే
వారి ఆలోచన విధానం ఉందో దానికి కట్టుబడి ప్రతి ముస్లింలు వారికి సహకరిస్తూ ఈ యొక్క మసీదుకు మరి అభివృద్ధి దిశలో తీసుకుపోయేందుకు ప్రతి ఒక్క ముస్లింలు ఒక భాగస్వాములై వారికి సహకరించవలసిందిగా వారికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తూ వారికి నేను ముఖ్యంగా వక్ఫ్ బోర్డు అధికారులకు వైఎస్జీ గారికి ప్రత్యేకమైనటువంటి ఈ మంచిర్యాల పట్టణ ముస్లింల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.